జయంతి సందర్భంగా తెలియజేయబడినటువంటి నందమూరి తారక రామారావు గారు 96వ జయంతి సందర్భంగా అనంతపురంలోని ఎన్టీఆర్ సర్కిల్లోని చెరుకుల పవన్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది రావడం జరిగింది. ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇటీవల వచ్చిన ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. కానీ ఏమాత్రమూ తగ్గని జోసు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ ఆయన పేరు మీద అన్నదానాలు వస్త్రదానాలు ఇవన్నీ చేస్తూ ఏమాత్రం పోటీ లేని సాటి లేని ఎన్టీఆర్ గారి చరిత్రని ఘన విధంగా చాటిపీయడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో ఏమైతేనేమి దైవాధీనము ఈరోజు ప్రజలే చెప్తున్నారు. అది ఎంతవరకు విజయం సత్యం అనేది విజయం వాళ్ళు ఎంతవరకు పొందారనేది ప్రజలే నవ్వుతున్నారు. ఈరోజు ఈవీఎంలు పొరపాటునని పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు. ఈవీఎంలు తెలుగటి కూడా అయింది. అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చూసాం ఆయన పరిపాలన ఎలా ఉంటుందో. చంద్రబాబు గారి పరిపాలన 23 సీట్లు వచ్చిన సమానంగా లేదనేది మా తెలుగుదేశం కార్యకర్తలకి మంత్రి మండలి అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు కూడా గమనించదగ్గ విషయమే. అది కూడా మీడియా సోదరులందరూ కూడా తెలుసు. 23 సీట్లు వచ్చేంత చెత్త పరిపాలనకే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. దయచేసి ప్రజలందరూ గమనించి వచ్చే స్థానిక సంస్థలు అనంతపురం రామగిరి మండల కేంద్రంలో మాజీ మంత్రి వర్యులు పరిటాల సునీత మరియు పరిటాల శ్రీరామ్ పర్యటించారు. మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ జెండాను ఆవిష్కరించారు.